ప్రపంచవ్యాప్తంగా భయాందోళనకు గురి చేస్తున్న కరోనా మహమ్మారిని అరికట్టేందుకు ప్రజలందరూ సహకరించాలని ఎచ్చెర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ కోరారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఎమ్మెల్యే కిరణ్ కుమార్ తన స్వగృహంలో మీడియాతో మాట్లాడారు. దేశం మొత్తం లాక్డౌన్ చేశారని, కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్లో 144 సెక్షన్ అమల్లో ఉందన్నారు. ఎచ్చెర్ల నియోజకవర్గ ప్రజలు ఎవరూ కూడా మార్చి 31వ తేదీ వరకు అత్యవసర సమయంలో తప్ప బయటకు రావద్దని ప్రజలకు తెలిపారు. ఈ విధంగా చేస్తే చాలా వరకు కరోనా వైరస్ ని అరికట్టవచ్చన్నారు. అందరూ ఆరోగ్యంపై తగు జాగ్రత్తలు తీసుకుని కాపాడుకోవాలని తెలిపారు. ఈరోజు కరోనా వైరస్ గురించి దేశం కానీ రాష్ట్రాలు కానీ ఎంతో భయాందోళనతో ఉంది. ప్రభుత్వాలు ఈరోజు ప్రజలకి కర్ఫ్యూలు కానీ లేకపోతే 144 సెక్షన్లు కానీ విధించి ప్రజలందరినీ కూడా ఇంట్లో ఉండి ఎవరింటి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు చెప్తూ ఉన్నా, ఇంకా మన ప్రజలందరూ కూడా దాన్ని ఈ కరోనా వైరస్ని ఏదో చిన్నదిగా చూడడం, అదేం చేస్తుందో అని అపోహలతో ఉండడం, ఈరోజు ఇటలీలో జరిగిన ప్రమాదాన్ని కూడా చూసి ఇంకా మనం దాన్ని గుర్తించి ప్రజలందరం జాగ్రత్తగా ఉండకపోతే ఇటలీలో ఈరోజు 13% జనాలు అంటే 90 లక్షల మంది జనాలు చనిపోయారని మనం వీడియోలో చూస్తూ ఉన్నా, దాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వాలే ఇంకా పోలీసులే ఇంట్లో ఉండండి ఇంట్లో ఉండండి అని ప్రజల్ని ఇంట్లో దోచడం అది ఎంతవరకు సమంజసమో మనం ఆలోచన చేయాలి. ఎవరి మట్టుకు వాళ్ళని దీన్ని కట్టడి చేసుకోగలిగితేనే, ఎవరింట్లో వాళ్ళు ఉండి పరిశుభ్రత 31 వరకు పరిశుభ్రత పాటిస్తేనే దీన్ని మనం కట్టడి చేయగలుగుతాం తప్ప, మనం చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒక 31 వరకు ప్రభుత్వాలకు అడుగుచ్చినప్పుడు దాన్ని ఎంత సమర్థంగా మనం ఎదుర్కోగలం అనేది ఆలోచన చేయాల్సిన అవసరం మన ప్రజలపై ఉంది. మహిళల్లో కానీ, యువకుల్లో కానీ, రైతుల్లో కానీ, పెద్దల్లో కానీ, ప్రతి ఉద్యోగస్తుల్లో కానీ ఇదంతా ఒకరు ఆలోచించవలసిన అవసరం మనపైన ఉంది.